పూర్వము కాంబోజి దేశానికి చెందిన శివయ్య అనే చిరు వ్యాపారి ఉండేవాడు. తన వ్యాపార నిమిత్తం దేశదేశాలు తిరుగుతూ ఉండేవాడు. అలా తిరుగుతూ ఉజ్జయిని రాజ్యంలో ఓ నగరానికి బయలుదేరి అడవి మార్గం గుండా ప్రయాణిస్తుండగా హఠాత్తుగా ఎక్కడి నుండో అనే అరుపులు వినిపించాయి. ఎవరది? ఎక్కడ నుండి అరుస్తున్నారు? అటు ఇటు చూస్తూ ముందుకు వెళ్ళగా కాపాడండి మమ్మల్ని రక్షించండి అని వినిపించసాగాయి. ఓహో, ఆ అరుపులు ఈ బావి నుండి వస్తున్నాయి కాబోలు అని అనుకుని బావిలోకి తొంగి చూసి ఆశ్చర్యపోయాడు. సహృదయుడైన శివయ్య అక్కడే పొదలలో ఉన్న తీగలను పోగు చేసి బావిలోకి వదిలి జంతువులను జాగ్రత్తగా బయటికి లాగాడు. బయటపడ్డ జంతువులలో కోతి, అయ్యా మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. మీరు ఎప్పుడైనా ఆ కొండల వైపు వస్తే నన్ను తప్పక కలవండి, మీకు తగిన సేవలు అందిస్తాను. మీరెప్పుడైనా నగరం వైపు వస్తే నన్ను తప్పక కలవండి, ఏదో విధంగా మీకు సహాయపడగలను. మీరు గాని ఎప్పుడైనా ఈ అడవికి వస్తే నా వంతు సహాయం మీకు అందిస్తాను అని కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. మీకు కూడా కృతజ్ఞతలు. నేను ఈ ప్రాంతానికి ఎప్పుడైనా రావడం జరిగితే మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను మిత్రులారా. ఇంతలో ఇంకా బావిలోనే ఉండిపోయిన మనిషి, ఓయ్ నిన్నే, ఇంకా ఎంతసేపు నన్ను మర్చిపోయావా? నేను ఇంకా కిందనే ఉన్నాను, రా త్వరగా నన్ను పైకి లాగు అని గట్టిగా అరిచాడు. ఆగండి మహాశయ, చూడబోతే ఆ మనిషి నమ్మదగిన వ్యక్తిలా అనిపించడం లేదు, ఒకసారి ఆలోచించండి. అయ్యో అదెలా? అలా వదిలేస్తే అతను ఆకలి దప్పులతో చనిపోతాడు, అది మహాపాపం, అది ధర్మం కాదు. నేను మీ మంచి కోరే సలహా ఇస్తున్నాను, మరి మీ ఇష్టం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎట్టకేలకు ఆ మనిషి కూడా బావి నుండి బయటకు వచ్చాడు. నేను పేరు మోసిన స్వర్ణకారుణ్ణి, నీవు గాని ఎప్పుడైనా నగరానికి వస్తే నన్ను తప్పక కలిసి నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని చెప్పి స్వర్ణకారుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా ఉండగా సరిగ్గా 2 సంవత్సరాల తరువాత శివయ్య వ్యాపార నిమిత్తం బంగారు నాణ్యాల మూటతో ఆ ప్రాంతానికి వస్తూ ఉండగా చీకటి అలుముకుంది. ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి ఉదయాన్నే నగరానికి బయలుదేరతాను అనుకుని ఓ చెట్టు క్రింద నిద్రపోయాడు. కొంత సమయానికి ఆ దారి గుండా బందిపోటు దొంగల ముఠ వెళుతూ శివయ్యను చూసి అతని దగ్గర బంగారు నాణాల మూతను లాక్కొని అతనిని బంధించి దగ్గరలో ఉన్న లోయలోకి తీసేసి వెళ్ళిపోయాడు. లోయలో పడ్డ శివయ్య ఒక చెట్టుకు వేలాడుతూ, కాపాడండి, నన్ను రక్షించండి అని బిగ్గరగా అరిచాడు. ఆ క్షణాన అక్కడే తిరగాడుతున్న కోతికి వినిపించి, ఈ కొత్త ఎక్కడో విన్నానే, అసలు ఏం జరిగిందో చూస్తా అని అనుకుని అక్కడి నుండి వెళ్ళి చూడగా అది శివయ్య అని గుర్తించి, ఓహో మీరా శివయ్య గారు, అలానే కదలకుండా ఉండండి, నేను మిమ్మల్ని బంధ విముక్తుణ్ణి చేస్తాను అని జాగ్రత్తగా కట్లు విప్పింది. తనను లోయలోంచి పైకి రప్పించి శివయ్యకు తగిలిన చిన్న చిన్న గాయాలకు పసరు వైద్యం చేసి పలహారంగా పండ్లను అందించి అసలు ఏం జరిగిందో వివరాలను అడగగా శివయ్య కోతికి జరిగిందంతా వివరించాడు. మీరు ఈ పండ్లను ఆరగించి ఇక్కడే విశ్రాంతి పొందండి, నేను వెళ్ళి బంగారు నాణాల మూటను తీసుకువస్తాను అని అక్కడి నుండి బయలుదేరింది. అలా వెళ్ళిన కోతికి ఆ దొంగల ముఠాని కనిపెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. వాళ్ళు చెట్టు కింద సామాగ్రిని బంగారు నాణ్యాల మూటను ఉంచి ఓ పక్కగా గాఢంగా నిద్రపోతున్నారు. అదే అదునుగా వారికి సంబంధించిన వస్తువులను పొదల మాటున దాచి బంగారు మూటను భుజాన వేసుకుని చెట్టుపై ఆకులతో ఒక బూర తయారు చేసుకుని దానితో విచిత్రమైన శబ్దాలను చేస్తూ వాళ్ళని నిద్రలేపి, నేనెవరో మీకు తెలుసా, మీరు నాకు
అప్రమత్తులో ఉన్న వాళ్లకు ఈ హఠాత్ పరిణామానికి బెంబేలెత్తిపోయి తమ వస్తువులు బంగారం అక్కడ లేకపోయేసరికి అదేదో దెయ్యమో భూతమో అని తలచి భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు. కోతి నాణాల మూటను శివయ్యకు ఇచ్చి అతని వంక తదేకంగా చూసింది. నీవు చాలా దయగలవాడివి మిత్రమా, నీకు ధన్యవాదములు అని కోతికి వీడుకోలు తెలిపి అక్కడి నుండి బయలుదేరాడు. అలా ప్రయాణిస్తూ ఉండగా అతనికి సింహం ఒకటి ఎదురైంది. శివయ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గజగజ వణికిపోసాగాడు. భయపడకు మిత్రమా, నేను నన్ను గుర్తుపట్టలేదా అంది సింహం. అవునవును, ఆ బావి దగ్గర గుర్తుకొచ్చింది. ఎలా ఉన్నావు మిత్రమా? కుశలమే మిత్రమా. రా మిత్రమా, నా గుహకు వెళదాం, నా ఆతిథ్యం స్వీకరిద్దువు గాని అని శివయ్యను తన గుహ దగ్గరకు తీసుకువెళ్ళింది. గుహలో పండ్లతో ఆతిథ్యం ఇచ్చి దానితో పాటు ఓ చక్కని బంగారు గొలుసు ఇచ్చి సాగనంపింది. ఆ విధంగా అడవి నుండి బయటపడి నగరానికి చేరువలో ఆహా, ఆ జంతువులు ఎంత చక్కగా నన్ను సత్కరించాయి. ఈ నగరంలో మన కంసాలిని కలవాలి అని మనసులో అనుకుంటూ నగరంలో ప్రవేశించాడు. నగరమంతా కోలాహలంగా గందరగోళంగా ఉంది. ఎందుకంటే వేటకు వెళ్ళిన రాకుమారుణ్ణి ఎవరో హత్య చేశారన్న వదంతులు పాకింది. శివయ్య అదేవి తనకు పట్టనట్టు కంసాలి కోసం వెతకసాగాడు. ఇంతలో వెతకబోయిన తీగ కాలికి అడ్డం పడినట్టు కంసాలి ఎదురుగా వస్తూ కనిపించాడు. ఏమిటి శివయ్య, ఇంతకాలానికి నగరానికి వచ్చావు, కులాస అయ్యానా? పద, నా ఇంటికి వెళదాం. తనను గుర్తుపట్టినందుకు శివయ్య సంతోషం వ్యక్తపరిచి కంసాలిని అనుసరించాడు. ఇంట్లో ఇద్దరూ పుష్టిగా భోంచేసి తీరికగా కబుర్లు చెప్పుకుంటూ శివయ్య ఇప్పుడు చెప్పు, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అని కంసాలి అడగగా నా వ్యాపారానికి కొంత మొత్తం కాసులు తక్కువ అనిపిస్తుంది, అనుకోకుండా నాకు పాత స్నేహితుడైన సింహం ఇదిగో ఈ బంగారు గొలుసు ఇచ్చి సహాయపడింది. ఈ గొలుసును మంచి ధరకు అమ్మి పెడితే చాలు, నీకు రుణపడి ఉంటాను అని గొలుసు తీసే సమయంలో సంచి నుండి కొన్ని బంగారు కాసులు పడ్డాయి. అది చూసిన కంసాలికి దుర్బుద్ధి కలిగింది. మిత్రమా, నేను బయట వ్యాపార లావాదేవీలు ముగించుకుని వచ్చే వరకు ఈ బంగారు నాణాలు మూటను భద్రపరిచి ఉంచు, నేను తిరిగి వచ్చి తీసుకుంటాను అని శివయ్య బయలుదేరాడు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న కంసాలికి అంతులేని ఆనందం కలిగి మనసులో అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది, అరే ఈ గొలుసు చూడబోతే రాకుమారుని బంగారు గొలుసులా ఉందే, రాకుమారుణ్ణి ఆ సింహమే చంపి దీన్ని తీసుకుని ఉంటుంది, చక్కటి ఆలోచన. ఈ గొలుసును రాజుగారికి సమర్పించి ఆ వర్తకుడే హంతకుడని నిరూపించి అతనికి మరణదండన పడేట్టు చేస్తే రాజుగారి బహుమానంతో పాటు ఈ బంగారు నాణాల మూట కూడా నా సొంతమవుతుంది అని మనసులో అనుకున్నదే తడవుగా అమలు చేశాడు. రాజుగారి ఆస్థానంలో శివయ్యను ప్రవేశపెట్టగా రాజు ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేశావు, నగ కోసం నా కుమారుణ్ణి హతమారుస్తావా, నీకు ఎంత ధైర్యం, భటులారా ఇతడిని చెరసాలలో బంధించి ఉదయాన్నే రచ్చబండపై బహిరంగంగా నరకండి అని ఆజ్ఞాపించాడు. మహారాజా, నేను అన్యం పుణ్యం తెలియని వాడిని, దయచేసి నన్ను విడిచిపెట్టండి అని బతిమాలుకున్నాడు. వ్యాపారి ఆ రాత్రికి చెరసాలలో బంధించబడ్డాడు. అయ్యో, జంతువులు చెప్పింది పెడచెవన పెట్టి జిత్తుల మారి కంసాలిని నమ్మి పొరపాటు చేశాడు. నాకు సహాయం చేయకపోగా దారుణంగా మోసం చేశాడు. జంతువులకు ఉన్న విశ్వాసం మనిషికి లేదు, ఇప్పుడు నా ప్రాణానికే ముప్పు తెచ్చాడు
అదే సమయానికి అక్కడికి పాము వచ్చి, కంగారు పడకు మిత్రమా, నేను వచ్చేసాగా ఈ ఆపద నుండి తప్పుకోవడానికి మనకు చక్కటి ఉపాయం ఇంకా సమయము ఉంది. మీరు నిశ్చంతగా ఉండండి. మిత్రమా, నువ్వా? నీ రాకతో నా మనస్సు ఊరట పొందింది. మరి ఉపాయమన్నావు, అది ఏ విధంగా అమలు చేయాలి? అదేమిటంటే, ముందుగా నేను వెళ్ళి మహారాణిని కాటు వేస్తాను. నా విషాన్ని ఏ వైద్యుడు హరించలేడు. నేను నీకు కొన్ని వనమూలికలు ఇస్తాను. వాటిని నలిపి గాయంపై ఉంచితే విషాన్ని హరించి వెంటనే మహారాణి కోలుకుంటుంది. రాజుగారు మీ శిక్షను మాన్పించి కానుకలు ఇస్తారు అని అక్కడి నుండి జారుకుంది. పాము అనుకున్న ప్రకారం నిద్రపోతున్న మహారాణిని కాటు వేసింది. అది విన్న మహారాజు ఎందరో మహామహా వైద్యులను పిలిపించాడు. అందరూ విఫలం చెందారు. రాజుగారు, అయ్యో హతవిధి, మా మహారాణిని కాపాడగలిగే వారే లేరా భగవంతుడా? ఇదంతా చాటుగా గమనిస్తున్న పాము, ఉన్నాడు మహారాజా, మీ చెరసాలలోనే బంధించబడ్డ అమాయకుడు నిరపరాధి అయిన శివయ్య అనే వర్తకుడు మహారాణిని రక్షించగలడు. ఇదేదో దివ్యవాణిలా ఉంది. ఎవరక్కడ? తక్షణమే చెరలో ఉన్న శివయ్యను నా ముందు ప్రవేశపెట్టండి. వర్తకుణ్ణి చూసిన రాజు, శివయ్య, మా మహారాణిని దయచేసి మీరే రక్షించగలరు. మీ వైద్యానికి తగిన పారితోషికం అందజేస్తాను. దానికి శివయ్య, మహారాజా, ఆమెకు నా వైద్యం తప్పక అందజేస్తాను. దానికి ముందు నాకు జరిగిన అన్యాయం మీరు వినాలి అని జరిగింది మొత్తం చెప్పాడు. శాంతం విన్న రాజు ఆ సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చాడు. వెనువెంటనే శివయ్య తన దగ్గర ఉన్న మూలికలను అరచేతిలో తీసుకుని బలంగా నలిపి రసం తీసి మహారాణి కాలికి ఉన్న గాట్లపై రాశాడు. ఆ మరుక్షణమే రాణి నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచి కూర్చుంది. అది చూసిన మహారాజుకు సంతోషం కలిగింది. ఇచ్చిన మాట ప్రకారం బంగారు నాణాలతో సత్కరించాడు. అలాగే భటులను పిలిచి శివయ్య సమస్యను పరిష్కరించమని ఆదేశించాడు. శివయ్య రాజుగారికి కృతజ్ఞతలు తెలిపి బయలుదేరాడు. తెల్లవారుతుండగా రచ్చబండ దగ్గర జనం గుమిగూడారు. అందులో స్వర్ణకారుడు కూడా ఉన్నాడు. అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతుంది. ఈ ఒక్క తతంగం జరిగిపోతే ఇకపై నేను సురక్షితం అని మనసులోనే ముసిముసిగా నవ్వుకున్నాడు. మరుక్షణమే రాజభటులు స్వర్ణకారుణ్ణి బంధించి రాజాజ్ఞను అతడికి వివరించి బలిపీఠానికి తరలించారు. నీతి. కుటిలత్వంతో ఎదుటివారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసం చేయచూస్తే అది తిరిగి రెట్టింపై తమకే శాపంలా తగులుకుంటుంది.